హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడి ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా ఈజీగా మొబైల్ ఆధార్ లింక్ చేసుకునే విధంగా పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో జాడి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్ ఛానల్ లింక్ని ఇస్తాను. సో ఆ లింక్ను క్లిక్ చేసి జాడి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకు ఈ ఫిబ్రవరి నెల నుంచి అయితే ఓటీపీ ఆధారంగా కొత్త పద్ధతి ద్వారా రేషన్ బియ్యం కానీ రేషన్ సరుకులు కానీ అందించడం జరుగుతుంది. అయితే మొబైల్ ఆధార్ లింక్ లేని వాళ్ళకి రేషన్ బియ్యం కానీ రేషన్ సరుకులు కానీ అందించడం లేదు. కాబట్టి మొబైల్ ఆధార్ లింక్ చేసుకోవడానికి కోసము పబ్లిక్ అందరూ మీసేవ కేంద్రాలు కానీ బ్యాంకుల కాడికి కానీ వెళ్ళి వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు అని చెప్పేసి ఈ విషయాన్ని గమనించిన పౌర సరఫరాల శాఖ ఈజీగా రేషన్ షాప్లోనే మొబైల్ ఆధార్ లింక్ చేసుకునే విధంగా ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా రేషన్ షాప్లోనే మొబైల్ ఆధార్ లింక్ చేసుకునే విధంగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందన్నమాట. సో కాబట్టి మొబైల్ ఆధార్ లింక్ లేని వాళ్ళు ఎవరైనా సరే మీరు మీసేవ కేంద్రానికి కానీ బ్యాంకుల కాడికి కానీ వెళ్లాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో మీ రేషన్ షాప్కే వెళ్ళి అక్కడ మీరైతే మీ యొక్క మొబైల్ ఆధార్ లింక్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు వేరే కాడికి వెళ్ళి అవస్థలు పడి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.